ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 25వ వచనం నుండి 40వ వచనం వరకు సావధానంగా వినండి. అంతట వారు సాక్ష్యమిస్తూ ప్రభువు వాక్యమును బోధించి యెరూషలేమును తిరిగి వెడుతూ సమరయ్యుల అనేక గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ప్రభువు దూత ఫిలిప్పుతో అన్నాడు, నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోయే అరణ్య మార్గాన కలుసుకో. వెంటనే ఫిలిప్పు లేచి వెళ్లాడు. అప్పుడు ఇథియోపియా రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఉండి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. అతడు తిరిగి వెడుతూ తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో అన్నాడు, నీవు ఆ రథము దగ్గరికి వెళ్లి దానిని కలుసుకో. ఫిలిప్పు ఆ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉండగా విని, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడు. అతడన్నాడు, ఎవడైనా నాకు తోవ చూపకపోతే ఏలాగు గ్రహించగలను? అతడు ఫిలిప్పును వేడుకున్నాడు, రథమెక్కి నాతో కూర్చో. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదంటే, ఆయన గొర్రెవలి వధకు తేబడ్డాడు, బొచ్చు కత్తిరించేవాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకుండా పోయింది. ఆయన సంతానమును ఎవరు వివరిస్తారు? ఆయన జీవము భూమి మీది నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ఫిలిప్పునడిగాడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెబుతున్నాడు? తనను గురించా, వేరొకరిని గురించా? దయచేసి నాకు తెలుపు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. వారు త్రోవలో వెళ్ళుతూ ఉండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడన్నాడు, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మమివ్వడానికి ఆటంకమేమిటి? రథం నిలుపు అని ఆజ్ఞాపించాడు నపుంసకుడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీళ్లలోకి దిగారు. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును ఎత్తుకొని పోయాడు. నపుంసకుడు సంతోషిస్తూ తన తోవను వెళ్లాడు. అతడు ఫిలిప్పును మరెన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనపడ్డాడు. అక్కడి నుండి కైసరయ్యకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. శ్రోతలు వింటున్నారా? అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 9, 10 అధ్యాయాలలో కూడా ముగ్గురు వ్యక్తులు, 3 జాతులకు ప్రతినిధులు రక్షించబడ్డారు. 8వ అధ్యాయంలో ఆఫ్రికా దేశస్థుడైన నపుంసకుడు, ఇతడు హాము సంతతివాడు. 9వ అధ్యాయంలో తార్సువాడైన సౌలు, ఇతడు షేము సంతతివాడు. 10వ అధ్యాయంలో కొర్నేలి, ఇతడు రోమను సైన్య శతాధిపతి, యాపెతు సంతతివాడు. మానవత యావత్తు 3 జాతులుగా విభజించబడింది. జలప్రళయం తరువాత ఏర్పడిన విభజన ఇది. నోవహు కుమారులు 3, హాము, షేము, యాపెతు. ఈ విధంగా ఈ 3 సంతానానికి, అనగా మానవత అంతటికి సువార్త ప్రకటించబడుతోంది. ఇది దేవుని దయా సంకల్పం. ఒక వ్యక్తి రక్షించబడాలంటే అందులో 3 ముఖ్య విషయాలు ఇమిడి ఉన్నాయి. 1, పరిశుద్ధాత్మ పని. పరిశుద్ధాత్మ ఫిలిప్పును సమరయ్యకు తీసుకువెళ్లాడు. అక్కడి నుండి గాజాకు తీసుకువెళ్లాడు. ఇథియోపియుని హృదయంలో పరిశుద్ధాత్మ పనిచేశాడు. దేవుని ఆత్మ సందేశకుణ్ణి, అభ్యర్థిని, ఇద్దరినీ సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ నడిపించిన చోటికి ఫలానా వ్యక్తి దగ్గరికి సువార్తికుడు వెడతాడు. ఆత్మను అనుసరించి దైవజనుడు నడవాలి. ఇథియోపియావాడైన నపుంసకుడు, తార్సువాడైన సౌలు, రోమీయుడైన శతాధిపతి, వీరందరూ పొందిన రక్షణలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది. ఇక 2, దేవుని వాక్యం. సువార్త వినడం వల్ల
విశ్వాసం కలిగి ఒక వ్యక్తి రక్షించబడతాడు. రోమాపత్రిక 10:17 పరిశుద్ధాత్మ వాక్యాన్ని తీసుకుని అందులోని క్రీస్తును అన్వేషకునికి బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని విశ్వాసి జీవితానికి అన్వయిస్తాడు. ఇక 3, ఒక దైవజనుడు కావాలి. అతడు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. దేవుని ఆత్మే అతని చేత మాట్లాడిస్తాడు. అప్పుడు అన్వేషకుడు పరలోక జన్మానుభూతి పొందుతాడు. ఇప్పుడిక్కడ ఇథియోపియా నపుంసకుణ్ణి చూడండి. ఫిలిప్పు బోధకుడు, నపుంసకుడు అభ్యర్థి. సువార్త సమరయ్య ప్రాంతాలకు వచ్చింది. అక్కడ ఎందరో నమ్మకమైన విశ్వాసులు సిద్ధపడ్డారు. సమరయ్య సంఘంలో గారడీ సీమోను వల్ల ఒక సమస్య ఎదురైంది. గారడీ సీమోను అనే కపట విశ్వాసి తారసిల్లాడు. ఇప్పుడు ఫిలిప్పు ఇథియోపియా నపుంసకుణ్ణి కలుసుకుని అతనికి సువార్త చెబుతున్నాడు. ఫిలిప్పు ఇతణ్ణి ప్రభువు దగ్గరికి నడిపించాడు. వాక్యం వివరించాడు. ఆ నపుంసకుడు ఆఫ్రికా ఖండానికి దేవుడిచ్చిన ప్రథమ కానుక. సమరయ్య ప్రాంతం యెరూషలేముకు ఉత్తరాన ఉంది. ఫిలిప్పు దక్షిణ దిశగా వెళ్లాడు. గాజా ప్రాంతం మధ్యధరా సముద్ర తీరాన ఉంది. ఈజిప్టుకు ఇథియోపియాకు అది రహదారి. ఫిలిప్పు సమరయ్యలో పెద్ద జనసమూహాలకు బోధిస్తున్నాడు. అతడిప్పుడు అరణ్యానికి వెళ్లాలి. సమరయ్య సభల్లో పరిశుద్ధాత్మ బలంగా పనిచేస్తున్నాడు. ఆ సభను వదలి ఫిలిప్పు నిర్జనారణ్యంలోకి వెళ్లిపోవాలని ఆత్మస్వరం వచ్చింది. యెరూషలేముకు వెళ్లి అక్కడి నుండి అకాయికి గాజాకు వెళ్లాలి. అయితే అక్కడ దేవుడు ఒక వ్యక్తిని సిద్ధం చేసి ఉంచాడు. ఈ నపుంసకుడు కందాకే రాణి వద్ద ఆర్థిక మంత్రి, గొప్ప అధికారి. ఇతడు తన పరివారమంతటితో ప్రయాణంలో ఉన్నాడు. రథసారథి రథము నడిపిస్తున్నాడు. ఇతడు పరిగెత్తే రథంలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. ఇతడు ఇథియోపియా దేశ పౌరుడు. యెరూషలేము దేవాలయానికి ఆరాధించడానికి వచ్చాడు. ఇతడు యూదమత ప్రవిష్టుడు, యూదమతం చేపట్టినవాడు. యెరూషలేము యూదమత కేంద్రం. యూదమతం దేవుడిచ్చిందే అయినా అతనిలో చీకటి ఉంది. యెషయా గ్రంథం చదువుతున్నాడు కాని అతనికి ఏమీ అర్థం కావటం లేదు. ఫిలిప్పును దేవుని ఆత్మ వాడుకుంటున్నాడు. దేవుని వాక్య గ్రంథం రథంలో వెడుతున్న నపుంసకుడి చేతిలో ఉంది. అతడేమి చదువుతున్నాడో చూచాడు ఫిలిప్పు. నీకది అర్థమవుతోందా అని అడిగాడు. నపుంసకుడు రథం ఆపి ఫిలిప్పును ఎక్కమన్నాడు. ఫిలిప్పు నపుంసకుడి ప్రక్కనే కూర్చున్నాడు. అతడు యెషయా గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైన వాక్య భాగం చదువుతున్నాడు. యెషయా 53:7-8 అతడు చదువుతున్నాడు. అతడు కొంతసేపటి నుంచి వాక్యం చదువుకుంటూనే ప్రయాణం చేస్తున్నాడు. ఆ అధ్యాయంలోని అంతకు ముందు వచనాలను చదివేశాడు. 53:3-6 అతడు తృణీకరించబడిన వాడయ్యాడు. మనుషుల వలన విసర్జించబడినవాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించినవాడుగా, మనుష్యులు చూడనొల్లనివాడుగా ఉన్నాడు. అతడు తృణీకరించబడినవాడు గనుక మనము అతణ్ణి ఎన్నిక చేయలేదు. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. అయినా మొత్తబడినవాడుగా, దేవుని వలన బాధింపబడినవాడుగా, శ్రమనొందినవాడుగా మనమాయనను ఎంచాము. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన తోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. శ్రోతలు వింటున్నారా, ఫిలిప్పునకు ఎంత మంచి వాక్య భాగము దొరికిందో చూడండి. దేవుని వాక్యమును తీసుకుని యేసును ప్రకటించడానికి యెషయా 53 ఎంతో అర్థవంతమైన వాక్య భాగం.
పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు. పాటల్లో కాని మాటల్లో కాని దేవుని వాక్యం లేకపోతే పరిశుద్ధాత్మ పనిచేయడు. మనుషులు రక్షించబడాలంటే వాక్యం తప్పనిసరిగా కావాలి. 1 పేతురు 1:23-25 పేతురు ఇదే మాట అంటున్నాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవడము చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించండి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండుతుంది, దాని పువ్వు రాలుతుంది, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. దేవుని ఆత్మ దేవుని వాక్యమును వాడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఇద్దరు వ్యక్తులు రథంలో ఉన్నారు. దేవుని వాక్య సత్యాన్ని ఇద్దరూ చర్చించుకుంటున్నారు. ఫిలిప్పు నపుంసకునికి యేసు ప్రభువును లేఖనములో నుండి ఎత్తి చూపుతున్నాడు. ఇంతకు ముందే ఫిలిప్పు సమరయ్యలో గారడీ సీమోనుతో పొందిన అనుభవము ఎలాంటిది? ఇప్పుడు నపుంసకునితో ఈ అనుభవం ఎలాంటిది? ఫిలిప్పును నీటి బాప్తిస్మం కోసం అడిగినప్పుడు అతడు నపుంసకుణ్ణి బాగా పరీక్షించాడు. ప్రభువును అనగా లేఖనములలోని క్రీస్తును హృదయపూర్వకంగా నమ్మితేనే కాని నీటి బాప్తిస్మం ఇవ్వకూడదు. ఫిలిప్పు నపుంసకునికి వెంటనే నీటి బాప్తిస్మం ఇచ్చాడు. వెంటనే పరిశుద్ధాత్మ ఫిలిప్పును ఆ పళంగా తీసుకుపోయాడు. నపుంసకుడు తన రథం మీద ఇథియోపియా దేశానికి వెళ్లిపోయాడు.